స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మరలా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అనేక మంది సొంత పనుల్లో వారి యొక్క బిజీలో వారు ఉంటూ ఉన్నారు, కానీ దేవుని యొద్దకు వచ్చి నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ. ఆ తక్కువ వారిలో మీరున్నటువంటి విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఎప్పుడు మనకుండే పనిలే, కానీ కొన్ని నిమిషాలు మనం మన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడం చాలా మంచిది. అందుకే భక్తుడైన దావీదు అంటాడు కదా, నేను దేవుని మందిరంలో నివసించాలి అని, మందిరంలో కాదు కానీ మందిర ఆవరణంలో నివసించడం నాకు మేలు అని భక్తుడైన దావీదు సెలవిచ్చిన రీతిగా మనం కూడా రోజుకి కనీసం కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో గడపడం మంచిది. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్న విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని యొక్క వర్తమానం అందజేయడానికి మన మధ్యలో సేవకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన, వాక్య పఠనం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులను నిలవబెట్టి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఇప్పటి వరకు అనేక విషయాల చేత మత్తయి సువార్తలోంచి మార్కు సువార్తలోంచి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. లోకా సువార్తలోంచి కూడా కొన్ని ధ్యానాలను మీ సేవకుల్లోంచి మాకు అందిస్తున్న విధానాన్ని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. ఇంకనూ మీ సేవకుల్ని నిలవబెట్టుకొని బలంగా వాడుకోమని అడుగుతున్నాం ప్రభు. ఎవరెవరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఈ యొక్క కార్యక్రమం ప్రయోజనకరంగా ఉండడానికి మీరు కృపణ చూపండి. సేవకులు నిలవబడుచుండగా సేవకులు నిలబెట్టుకుని మాతో మాట్లాడండి. విన్నటువంటి వాక్యం మాలో కార్యసిద్ధి కలుగు చేయడానికి మీరు కృపణ చూపమని అడుగుతున్నాం ప్రభు. ఈ యొక్క కార్యక్రమాన్ని నీ చేతిలోనికి సమర్పిస్తూ ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం లూకా సువార్త 4:16. Luke 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తాను వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ఆదరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని మీ స్నేహితులకు, బంధుమిత్రాదులకు పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. గత దినాల్లో అనగా జూన్ 3-4 తేదీల్లో ముత్తుకూరు మండలంలో లేకపోతే ముత్తుకూరు గ్రామంలో జరిగినటువంటి మా సహవాసం, మా గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ సహవాసం ద్వారా జరగబడినటువంటి 2 దినాల కూడికలను బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అంతేకాకుండా కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామంలో జరిగినటువంటి జూన్ 10-11 తేదీల్లో జరిగినటువంటి 2 దినాల ఉజ్జీవ కూడికలను బట్టి కూడా నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ రెండు ప్రదేశాల్లో జరిగినటువంటి 4 కూడికలు అద్భుతంగా జరిగాయి. ప్రభు తన కార్యాన్ని ఘనంగా జరిగించుకుంటాడు అని మా సేవా జీవితంలో ఆయన మరొక పర్యాయము నిరూపించుకున్నాడు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మనం గత దినాల్లో Luke 3 నుంచి కొన్ని మాటలు ఆలోచించాం. 3 సందేశాలు Luke 3 అందించడానికి ప్రభు సాయం చేశాడు. ఈ దినము Luke 4:16 మనం చదువుకుందాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. నేను చదువుతున్నాను. తాను పెరిగిన నజరేతుకు ఆయన వచ్చాడు. తన అలవాటు ప్రకారం సబ్బాతు నాడు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదవడానికి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ సందర్భంగా మన టైటిల్ ఆయన వాడుకలు, యేసు ప్రభు యొక్క 3 అలవాట్ల గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఆయనకి చాలా అలవాట్లు ఉన్నాయి, కానీ అవన్నీ ప్రస్తావించబడలేదు. యేసు ప్రభు యొక్క భౌతికమైన జీవితానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వబడలేదు. 4 సువార్తల్లో 4 సువార్తల్లో ఆయన యొక్క బోధ, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానం, ఆయన యొక్క ఆరోహణం అనే వాటికే ప్రాధాన్యత ఇవ్వబడింది. కానీ ఆయన వ్యక్తిగత లేకపోతే భౌతికమైన జీవితానికి పెద్ద ప్రాముఖ్యతను ఇవ్వలేదు. అలా ఎందుకు ఇవ్వలేదు అని మనం అర్థం చేసుకోవాలంటే
అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇక మీదట మేము ఏ మనిషిని శరీరరీతిగా ఎరగం. ఒకవేళ క్రీస్తును అలా ఎరిగి ఉండేట్లా ఇక మీదట మేము అలా ఎరిగి ఉండము లేకపోతే ఎరుగము అని చెప్పాడు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన నరావతారం లేకపోతే ఆయన భౌమిక జీవితం లేకపోతే ఆయన యొక్క భౌతికమైన జీవితం, దానికి మనం పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కానీ ఈ భౌతికమైన జీవితానికి ముందు ఆయనకు ఒక జీవితం ఉంది, ఈ భౌతికమైన జీవితం తర్వాత కూడా ఆయనకు ఒక జీవితం ఉంది. అనగా దాని అర్థం ఏంటంటే మన విషయంలో కూడా అంతే. మనకు భౌతికమైన జీవితం ఉంది, 70-80 సంవత్సరాలు కావచ్చు. దానికి ముందు ఒక జీవితం ఉంది, జీవం ఉంది, అది క్రీస్తులో దాచబడి ఉంది లేకపోతే నిత్యత్వంలో మనం ఆయన మనసులో ఉన్నాము అనే విధంగా అర్థం చేసుకోవచ్చు. ఈ భౌతికమైన జీవితం తర్వాత అనగా మన మరణం తర్వాత మరొక జీవితం అనగా నిత్య జీవం కొరకు మనం సిద్ధపరచబడతాం లేకపోతే నిత్య జీవంలో ఉంటాం. అనగా మన భౌతికమైన జీవితము రెండు నిత్యత్వాల మధ్యలో ఉన్నటువంటి అల్ప లేకపోతే స్వల్పకాలమే, ఏ షార్ట్ పీరియడ్ బిట్వీన్ 2 ఇటర్నిటీస్. హ్యూమన్ లైఫ్ అంటే అంతే. మానవ జీవితం అంటే ఒక 70-80 సంవత్సరాలు సుదీర్ఘంగా అనిపించవచ్చు, కానీ ఇది క్లుప్త జీవితమే. క్లుప్త జీవితం ఎందుకు అయింది అంటే నిత్యత్వంతో పోలిస్తే చాలా క్షణ మాత్రం ఉండేటువంటి జీవితమే. సరే, మనకు అవన్నీ ఆలోచించేటువంటి సమయం లేదు. కానీ యేసు ప్రభు యొక్క భౌతికమైన జీవితాన్ని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక చోట రాయబడింది, 7వ వచనం అనుకుంటాను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన భూమి మీద ఉన్న దినముల్లో అనగా శరీరధారిగా ఉన్న దినముల్లో ఆయన ప్రార్థించాడు లేకపోతే విజ్ఞాపనలు చేశాడు, ఆయన అంగీకరించబడ్డాడు అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. అంటే ఆయన భౌతికమైన జీవితానికి సువార్థికులు, 4 సువార్థికులు పెద్ద ప్రాముఖ్యతనివ్వలేదు. కానీ ఆయన బోధలకి, ఆయన మరణానికి, ఆయన పునరుత్థానాలకే ప్రాధాన్యత ఇవ్వబడింది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. కానీ మనకు దొరికిన సమాచారాన్ని బట్టి అనగా 4 అధ్యాయాలు లేకపోతే క్షమించండి 4 సువార్తలు 89 అధ్యాయాల్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఆయనకున్నటువంటి అలవాట్లు, ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభు యొక్క భౌతికమైన జీవితం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన హైట్ ఎంత ఉంటుంది, ఆయన వెంట్రుకలు ఎలా ఉన్నాయి, ఆయన కళ్ళు ఎలా ఉంటాయి అని అక్కడక్కడ కొన్ని పుస్తకాల్లో నేను చదవడం జరిగింది. ఇవంత పెద్ద ప్రాముఖ్యమైన విషయాలు కాదు, ఎందుకంటే భౌమికమైన జీవితము ఎవరికైనా క్లుప్తకాలమే ఉంటుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఆలోచిస్తున్న విషయము, ఈ భౌతిక జీవితపు సమాచారాన్ని ఇస్తున్నప్పుడు ఆయన యొక్క వాడుకలు అనగా అలవాట్లు, ఇంకా చెప్పాలంటే ఆయన యొక్క హ్యాబిట్స్ను గురించి సువార్తికులు రాసినటువంటి 3 విషయాలు ఆయన వాడుకల్ని మనం గుర్తు చేసుకుందాం. ఆయన వాడుకలను గుర్తు చేసుకుంటున్నప్పుడు మన వాడుకలు ఎలా ఉన్నాయి, మన అలవాట్లు ఎలా ఉన్నాయి అని పరిశీలించుకోవడానికి, ఆయన అలవాట్లు లాంటి అలవాట్లు మనం కలిగి ఉన్నామా అని ఆలోచించడానికి మనకి ఇది మంచి సమయం. ప్రతి వానికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. అలవాట్లు లేని వాళ్ళంటూ ఉండరు. కొన్నిసార్లు చెడ్డ అలవాట్లు కావచ్చు, మంచి అలవాట్లు కావచ్చు. ఈ అలవాట్లు లేదా ఒక మనిషికి ఒక అలవాటు అలవడ్డానికి లేకపోతే ఏర్పడడానికి సుమారు 3 వారాలు లేకపోతే 21 రోజులు పడుతుందని శాస్త్రవేత్తలు, మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అనగా ఏదైనా కానీ తరచుగా లేకపోతే ఒక 21 రోజుల ప్రకారం చేశామంటే అది మనల్ని మనతో బాగా రిలేటెడ్ అయిపోయి ఫిక్స్డ్ అయిపోయి అది విడదీయరాని, దాన్ని పోగొట్టుకోలేని లేకపోతే వదిలించుకోలేని పరిస్థితిలో మనం తయారవుతామని చెప్తుంది శాస్త్రం. అనగా ఒక వ్యసనంగా, అడిక్షన్గా మారుతుంది. ఆరంభ దినాల్లో ఎవరైనా తాగుబోతులైన వాళ్ళు స్టార్టింగ్ నుంచే విపరీతమైన మద్యపాన శక్తులు కాదు, వాళ్ళు క్రమంగా కొద్దిగా తాగి పాపం విషయంలో కూడా ఇంతే, కాస్త చేస్తూ కాస్త పాపానికి దాసులంగా, బానిసలంగా లేకపోతే పాపానికి మనం అడిక్ట్ అయిపోయిన విధంగా మనం ఉంటాము అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకని సులువుగా చిక్కులు పెట్టు పాపం, మనం సులభంగా చిక్కుల్లో పడిపోతున్నాం, సమస్యలు ఇరుక్కోబోతున్నాం, ఈ దుర్వ్యసనాలకు బానిసలుగా అయిపోతున్నాం. ఈ లోకంలో ఉన్నది చాలా చెడు అలవాట్లని దుర్వ్యసనాలు అన్నారు. సరే, ఏదేమైనప్పటికీ మనం దేవుని వాక్యంలోకి వద్దాం. ఆయన వాడుకలు 3, ఈ మనం చదువుకున్న మాట కాకుండా మరో 2 మాటలు కూడా మనం మెల్లగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. తాను పెరిగినటువంటి నజరేతుకు
ఆయన వచ్చాడు. ఆయన అందుకనే నజరేయుడని పిలువబడ్డాడు. ఆయన తన అలవాటు ప్రకారము, నా తర్జుమాలో రాయబడింది విశ్రాంతి దినం రోజు, ఇక్కడ రాయబడింది సబ్బాతు రోజు. విశ్రాంతి దినం సబ్బాతు రోజు ఒకటే. సమాజ మందిరంలో సునగోగుకు వెళ్ళి ఆయన చదివాడు, చదవడానికి నిలబడ్డాడు. అప్పుడు ఒక పరిచారకుడు గ్రంథపు చుట్టనిచ్చాడు, అది ఏషియా గ్రంథం అని మనకు అక్కడ రాయబడినాయి. మనం వాటిన్నింటిని గురించి ఆలోచించడం లేదు, కానీ ఆయన యొక్క అలవాటు చూడండి. సమాజ మందిరానికి వెళ్ళేటువంటి వాడు, యూదుల యొక్క మార్కు సువార్త 1వ అధ్యాయంలో యూదుల సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ దురాత్మ పట్టినటువంటి స్త్రీని, లేకపోతే ఆమెలోంచి దురాత్మను వెళ్ళగొట్టినట్లుగా సమాజ మందిరంలో దేవుడు తన కార్యాలు, యేసు ప్రభు తన కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి యూదునికి సమాజ మందిరము అతి ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు కాలంలో సుమారు 250 లేదా 300కు పైగా సమాజ మందిరాలు ఉన్నాయి అని చరిత్ర చెప్తుంది. సమాజ మందిరం అంటే దేవాలయం కాదు, అది యూదులందరూ కూర్చోని డిస్కషన్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, లేదా ప్రార్థించుకోవడానికి వాళ్ళకి అనుకూలమైనట్టు ఒక స్థలం. ఇంచుమించు ఒక వీధి వాళ్ళు, ఒక ప్రాంతపు వాళ్ళు, ఒక కాలనీ వాళ్ళు, అలాగే దాన్నే సమాజ మందిరము అని అంటారు. దేవాలయం వేరు, వాళ్ళకి దేవాలయం ఒకటే, కానీ సమాజ మందిరాలు బోల్డ్ ఉన్నాయి. దేవాలయం ఒకటే ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు దావీదుకు దర్శనం అనుగ్రహించి సొలొమోను ద్వారా దర్శనాన్ని నెరవేర్పు చేశాడు కనుక దేవాలయం ఒకటిగానే మిగిలిపోయింది. కానీ సమాజ మందిరాలు బోల్డ్ ఉన్నాయి. యూదులు సమాజ మందిరాలకు వెళ్తూ కనీసం సంవత్సరానికి 3 సార్లైనా వాళ్ళు దేవాలయానికి వెళ్ళాలి అనేటువంటి పాత నిబంధనలో ఒక నియమం కనిపిస్తుంది. మనం ఆలోచిస్తున్న విషయం, ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు, వెళ్ళి ఏం చేశాడు అంటే వెళ్ళి చదవడానికి నిలబడ్డాడు, చదివాడు. చదివిన తర్వాత ఆయన చిన్న వ్యాఖ్యానం చేశాడు. 21వ వచనంలో ఆయన వారితో, ఈరోజు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది అని చెప్పాడు. మనం ఆలోచిస్తున్న విషయం, ఆయన వాడుక చూడండి, ఆయన హ్యాబిట్ చూడండి, సమాజ మందిరానికి వెళ్ళడం. అపొస్తలుడైన పౌలు కూడా తాను రక్షింపబడిన తర్వాత దమస్కులోని సమాజ మందిరాల్లో యేసే క్రీస్తు అని వాళ్ళతో వాదిస్తూ తర్కిస్తూ ఉన్నాడు, ప్రజలను ఒప్పిస్తూ ఉన్నాడని మనం అర్థం చేసుకోగలం. యేసే క్రీస్తు అయి ఉన్నాడు. అది సమాజ మందిరాల్లోనూ, సమాజంలోనూ, దేవాలయాల్లోనూ, అన్ని చోట్ల ప్రకటించబడాల్సినటువంటి విషయం. యేసు వేరు, క్రీస్తు వేరని కాదు, యేసే క్రీస్తు అయి ఉన్నాడు. యేసే మెస్సియా, యేసు కాదు వేరొక ఆయన వస్తాడు అని ఎదురు చూడడం అవివేకం. యేసే క్రీస్తు అయి ఉన్నాడు, సంఘము ఆయన కొరకు ఎదురు చూస్తుంది. ఆయనే యూదులు ఆశించినటువంటి మెస్సియా, లేకపోతే సమరయులు ఎదురు చూసినటువంటి తాహెబ్, విమోచకుడు అని చెప్పబడిన వ్యక్తి ఆయనే. మనకి ఆలోచిస్తున్నటువంటి విషయాలకు వచ్చేద్దాం. ఆయన వాడుక, మొట్టమొదటి వాడుక సమాజ మందిరానికి వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, సమాజ మందిరానికి వెళ్ళాడు అంటే సహవాసం చేశాడు అని అర్థం. సహవాసం, పరిశుద్ధుల సహవాసం, దేవుని బిడ్డల యొక్క సహవాసం. హెబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 రాయబడింది, సమాజంగా కూడుకొనుట మానుకొనవద్దు. ఈ మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా కావచ్చు, ఏ చర్చ్కైనా వెళ్ళొచ్చు, చర్చ్ మెంబర్షిప్ను గురించి గర్వంగా చెప్పుకుంటూ ఎప్పుడో నెలకు ఒకసారి మందిరానికి వెళ్తున్నారేమో కాదు, ప్రతి ఆదివారం మీరు దేవుని మందిరానికి వెళ్ళాలి. ప్రతి ఆదివారం వెళ్తేనే సరిపోదు. అంటే వారానికి ఒకసారి, వీక్లీ క్రిస్టియన్ కాదు, సండే క్రిస్టియన్గా నువ్వు ఉండడానికి వీల్లేదు, ఎవ్రీడే క్రిస్టియన్గా ఉండాలి. అనగా ఒకవేళ మీ మందిరంలో ప్రతిరోజు ప్రార్థన జరగకపోయినా, ఇంచుమించు మన సంఘాలు, డినామినేషన్లు చెప్పను కానీ, ఇంచుమించు మన సంఘాలు శుక్రవారం ఉపవాస కూడిక, శనివారం కనిపెట్టు కూడికో, సిద్ధపాటు కూడికో, లేదా మంగళవారమో బుధవారమో బైబిల్ స్టడీ ఉంటాయి. అనగా ఆదివారపు ఆరాధన కాకుండా మిగతా 2, 3, లేదా 4 కార్యక్రమాలు, వార మధ్య కార్యక్రమాలు, వీక్లీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేదా బైబిల్ స్టడీనో, లేదా యూత్ మీటింగ్నో, లేదా ఉపవాస కూడికనో, ఇలా కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో స్థానిక సంఘస్థుడు, స్థానిక సభ్యుడు పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఆదివారపు ఆరాధనకి వెళ్ళి ఇది చాలే, ఇదే ఎక్కువ అనుకొని మిమ్మల్ని మీరు మభ్యపరచుకోవద్దు. అపొస్తల కార్యము 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు వారు అనుదినము సహవాసం చేస్తున్నారు. వాళ్ళ ఫెలోషిప్ అప్పుడప్పుడు కాదు, వాళ్ళ ఫెలోషిప్ డైలీ ఫెలోషిప్. ప్రతి దినము వారు ఇంటింటా కూడుకొనుచు, రొట్టె విరుస్తూ ఇంటింటా కూడుకుంటున్నారు. వాళ్ళు దేనికోసం కూడుకుంటున్నారు? వాక్యం కోసం,
ప్రార్థన కోసం, అపోస్తుల సహవాసం కోసం, అపోస్తుల యొక్క బోధ కోసం వాళ్ళు కూడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల సహవాసం, దేవుని బిడ్డల సహవాసం మీకుందా? ఆ లేదండి, వాళ్ళు ఎవరు పరిశుద్ధులు గారు, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు, దేవుని బిడ్డలు కాదని చెప్పేసి ఇలా సాకులు చెప్తున్నామేమో. కొద్దిమంది ద్వారా విశ్వాసంలో బలహీనుడు అయిపోయినప్పుడు నువ్వు బలపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సమాజంగా కూడుకొనుట మానవద్దు. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా చేయాలి అని రాయబడింది. మరి ఎక్కువగా చేయాల్సింది ఏంటి అంటే, మరి ఎక్కువగా చేయాల్సిన విషయము ఫెలోషిప్ చేయడం, పరిశుద్ధులతో సహవాసం. పరిశుద్ధులతో సహవాసం ఉంటున్నప్పుడు మరొక విషయం, దానికి మరొక కోణం, సహవాసము అనేటువంటి నాణ్యానికి రెండు పార్శ్వాలు ఉన్నట్టుగా, ఒక నాణ్యానికి సహవాసపు నాణ్యానికి, ఒకటి పరిశుద్ధుల సహవాసం, రెండవది వచ్చేసి ప్రభువుతో సహవాసం. ఈ రెండు మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ కాపాడుకుంటూ రావాలి. కేవలం పరిశుద్ధులతో సహవాసం ఉంటేనే సరిపోదు, వాళ్ళని అలాగా పరిశుద్ధులుగా మార్చిన ప్రభువుతో సహవాసం ప్రాముఖ్యం. కేవలం ప్రభువుతో సహవాసం ఉండి పరిశుద్ధులతో సహవాసం లేకపోవడం కూడా సమంజసం కాదు. అనగా ఎక్కువ సహవాసం ప్రభుత్వమే ఉండాలి, కానీ అలాగని సహవాసం పరిశుద్ధులతో అవసరం లేదని కాదు, వాళ్ళతో కూడా తోటి క్రైస్తవులతో సహవాసం యొక్క అవసరం ఉంది. మనం ఆలోచిస్తున్న విషయం అదే. ఆయన వాడుక చొప్పున ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు. ప్రార్థన మందిరం అని కాదు, సమాజ మందిరం. మనము మన వాడుక చొప్పున దేవుని మందిరానికి, హౌస్ ఆఫ్ ప్రేయర్, లేదా చర్చ్, లేదా పలాన్ చర్చ్లు అనే రకరకాల చర్చ్ల పేర్లు మనకు ఉంటాయి. వీటికి మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి పరిశుద్ధుల సహవాసంలో ఉన్నావా? ప్రభు బిడ్డల సహవాసంలో ఉన్నావా? మనం ఆలోచించాల్సిన విషయం. రెండో విషయం, ఆయన వాడుకల్లో రెండవ వాడుకను మనం చూద్దాం. లూకాసు వార్త 22:39 లూకాసు. ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన తన వాడుక చొప్పున, అక్కడ రాయబడింది, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు, శిష్యులను ఆయనను అనుసరించారు. తన వాడుక చొప్పున, ఏంటా వాడుక అని మనం ఆలోచిస్తే, ఒలీవల కొండకు వెళ్ళాడు. ఏదో చల్లగా గాలి పీల్చడం కోసం, ప్రకృతి సౌందర్యాన్ని తిలకించుకోవడం కోసం కాదు ఆయన వెళ్ళింది. ఒలీవ కొండకే కాదు, కిద్రోను వాగు అనేటువంటి వాగును దాటి ఆయన గెత్సెమనే తోటకి వెళ్ళాడని యోహాను సువార్త 18:10 మనం చూడగలం. అనగా రెండో విషయం, ఒక సంబంధం కలిగి ఉన్నాడు, అది అతని అలవాటు. ఆయనలో ఉన్న సద్గుణం, ఆయనలో ఉన్నటువంటి సుశీలం, ఆయనలో ఉన్నటువంటి మంచి శీలం ఏంటి అంటే, ఆ వాడుక ఏంటంటే, మంచి హ్యాబిట్ ఏంటంటే, సంబంధం కలిగి ఉన్నాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఒక నాణ్యానికి ఏ విధంగా రెండు పార్శ్వములు, రెండు కోణములు, లేకపోతే రెండు భాగాలు ఉన్నాయని చెప్పుకున్నామో, రెండవది ఆయన పరిశుద్ధుల సహవాసంలో తన తోటి యూదుల సహవాసంలో ఉన్నాడు, రెండవది వచ్చేసి తండ్రితో సంబంధం కలిగి ఉన్నాడు. ఒలీవ కొండలకు వెళ్ళడం ఒలీవ నూనె కోసమో లేకపోతే వేరే కారణాలను బట్టి కాదు, కానీ ప్రార్థన కోసం వెళ్ళాడు. ఆయన కొండలకి, ఏకాంత స్థలాలకి, నిర్జన ప్రదేశాలకి వెళ్ళడం ఆయనకి వాడు కానీ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రార్థించేటువంటి ఒక అలవాటు. నేను ఒక ఈ మధ్యకాలంలో ఒక దేవజనుడితో చెప్పాను, ఆయన నన్ను వచ్చి ఏది అడిగితే, ఎందుకండి నన్ను అడుగుతారు, అడగొద్దు, అడగడం అలా అడగడం తప్పు అంటే, వెంటనే ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వండి అని బైబిల్లో ఉంది కదా. అడుగుడి మీకు ఇవ్వండి అంటే మనిషిని అడగమని కాదు, అడుగుడి మీకు ఇవ్వడి అంటే మీ ప్రభువుని రహస్యమందు చూస్తున్నటువంటి తండ్రి, రహస్యమందున్న తండ్రిని అడగండి, ప్రభువుని అడగండి. ప్రభుని అడిగితే ధారాళంగా గద్దెంపకుండా ఇస్తాడు, మనిషిని అడిగితే కొద్దిగా ఇచ్చి పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు, నేను అంత ఇచ్చాను, ఇంత ఇచ్చాను, నేనే వాడిని డెవలప్ చేశాను, నేనే వాడికి ఇంత చేశాను అని చెప్పుకుంటాడు. కానీ మనం అడగాల్సింది ప్రభువుని అడగాలి. అడగడం అంటే ప్రార్థన. ఇక్కడ రాయబడినటువంటి రెండవ విషయం, తాను పస్కా భుజించబడింది, లేకపోతే తను మరణానికి సిద్ధంగా ఉన్నాడు, సిలువు వేయబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు, తన గడియ సమీపమైంది, తాను ఏ ఉద్దేశము నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో, ఇంచుమించు తన 33 లేదా 33.5 వయసులో, మంచి యవన వయసులో, ఆ సమయంలో ఆయన తన వాడుక చొప్పున వెళ్ళాడు. వెలివల కొండకెళ్ళాడు, గెస్సమైన తోటకి వెళ్ళాడు, మరింత వేదన పడ్డాడు, భారం కలిగి లేకపోతే ఆతురంగా ప్రార్థన చేశాడని మన లేఖనాలు చూస్తున్నాం.
రెండోది ఆయనకున్నటువంటి వాడుక సంబంధం కలిగి ఉండడం. ఒకటి సహవాసం చేయడం ఆయనకున్నటువంటి వాడుక పరిశుద్ధులతో, దేవుని బిడ్డలతో. తన 12 సంవత్సరాల వయసులో కూడా లూకాసు వార్త 2 అధ్యాయంలో దేవాలయంలో పస్కా పండగ ఆచరించడానికి తల్లిదండ్రులతో బంధుమిత్రాదులతో వచ్చిన సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు, మత పెద్దలతో కూర్చొని ఆయన మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. పండగ అయిపోగానే కుటుంబ సభ్యులందరూ వెళ్ళిపోయారు. కానీ ప్రభువు పండగ అయిపోయినప్పటికీ కూడా మన ఆత్మీయత, మన భక్తి పండగతో ముగిసిపోకూడదు. మన ఆత్మీయత, మన భక్తి కేవలం క్రిస్మస్, గుడ్ ఫ్రైడేలు, 40 దినాల లెంట్ దినాలతో ముడిపడి ఉండకూడదు. వీటికి అతీతమైనది మన భక్తి. యేసు ప్రభువు కూడా పస్కాకు అతీతంగా, పస్కాను మాత్రమే కాదు పస్కా తర్వాత కూడా తన తండ్రి మందిరంలో, లేకపోతే తన తండ్రి ఆలయంలో ఉన్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి ఆయన వాడుక ఏంటంటే సహవాసం చేయడం, రెండవ వాడుక ఏంటంటే సంబంధం కలిగి ఉండడం. ఎవరితో ఈ సంబంధం అంటే సత్సంబంధం మన ప్రభువుతో, అనగా మన తండ్రితో, తనను పంపినటువంటి తన తండ్రితో, తండ్రి అయిన దేవునితో, లేకపోతే యెహోవా దేవునితో, సృష్టికర్త అయిన దేవునితో ఆయన సంబంధం కలిగి ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవునితో భౌతిక దేహములో ఉన్నటువంటి దేవుడు, లేదా దేవుని కుమారుడు సంబంధం కలిగి ఉన్నాడు. వాళ్ళ సంబంధాన్ని గురించి మనం ఆలోచిస్తే యోహాను సువార్త 17 అధ్యాయాలు మనం గమనిస్తే, సృష్టికి పునాది వేయబడకముందే, అనగా జగత్తుకు పునాది వేయబడకముందే నువ్వు నన్ను ప్రేమించావు. ఈ ప్రేమ వాళ్ళ మధ్యలో ఉన్నట్టే అనుబంధం, త్రిత్వంలో, త్రిత్వం అనేది ఒక పెద్ద మర్మం. ఆ త్రిత్వం మధ్యలో జరుగుతున్న సంభాషణ, లేకపోతే స్నేహభావాలు అనేది ఒక అద్భుతమైన మర్మం. మానవిక లేకపోతే సొంత జ్ఞానంతో, లౌకికమైన జ్ఞానంతో దీన్ని అర్థం చేసుకోలేం. నువ్వు నన్ను ప్రేమించితివి ఎప్పుడు? వినగాక మనం సిలువలో వేలాడుతున్నప్పుడు ప్రేమించాడని కాదు, లోకానికి వచ్చినప్పుడు ప్రేమించాడని కాదు, లోకము సృష్టించబడక ముందే. దేవుని ప్రేమ తాత్కాలికమైనది కాదు, అది శాశ్వతమైనది. సరే, మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన వాడుక ఏంటి? ఆయన వాడుకను గురించి మనం ఆలోచిస్తే మార్కు సువార్త 10:1 మార్కు సువార్త 10:1 ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతమునకు యోర్దాను అద్దరికి వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన యొద్ద కూర్చుండిరి. ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను. ఆయన అక్కడ నుండి బయలుదేరి యోర్దాను నది అవతల యూదయ ప్రాంతాలకు వచ్చాడు. జనసమూహం మళ్ళీ ఆయన దగ్గరకు కూడి వచ్చారు. ఆయన తన అలవాటు ప్రకారము వారికి మరలా బోధించాడు. దేవుని స్తోత్రం. ఆయనకు ఒక అలవాటు ఉంది, బోధించేటువంటి అలవాటు ఉంది. ఈ రోజుల్లో మా బోటి వాళ్ళకి బాధించే అలవాటు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆయనకు బోధించేటువంటి అలవాటు ఉంది. ఆయన బోధిస్తున్నాడు తన దగ్గరికి వచ్చిన జనసమూహానికి. వాళ్ళకి భౌతికంగా ఏదో పంచిపెట్టాలని కాదు, భౌతికంగా ఏదో ఇవ్వాలని కాదు, వాళ్ళకి ఆత్మ సంబంధంగా ఏదో ఇవ్వాలి. తన దగ్గరికి వాళ్ళు వస్తున్నారంటే భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి అయిండొచ్చు, కానీ అదే సమయంలో వాళ్ళకి భౌతిక అవసరాలతో పాటు ఆత్మీయ అవసరాలు ఉన్నాయని గుర్తించాడు. ఈ రోజులో కూడా సంఘాలకు, ప్రార్థనా మందిరాలకు, లేకపోతే ఉజ్జీవ కూడికలకు వెళ్తున్నటువంటి గుంపులు గుంపులుగా వెళ్తున్న ప్రజలను దృష్ట్యా నా మనసులో వచ్చే భావం ఏంటంటే, వీళ్ళకి ఎన్నో ఆత్మీయ అవసరతలు ఉన్నాయి, ఈ అవసరతలను పక్కన పెట్టి వాళ్ళ మానసిక శారీరక అవసరతలనే తీరుస్తూ ఉండడం విచారకరమైన విషయం. యేసు జనసమూహాన్ని చూచి కనికరపడి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని, చెదిరిపోయినారని తెలుసుకున్నాడు. వారిలో అనేక మందిని స్వస్థపరిచాడు అని సువార్తలు మనం చూడగలుగుతున్నాం. యేసు అసలు సిసలైన సమస్యలను చూడగలడు. తాత్కాలికమైన సమస్యను మానవుడు చూస్తే శాశ్వతమైన సమస్యలను, పరిష్కరించబడాల్సినటువంటి సమస్యను ప్రభు చూస్తాడు. ఎప్పుడో పరిష్కరించబడాల్సిన దాని గురించి మనం ఆలోచిస్తాం, కానీ అప్పుడే పరిష్కరించబడాల్సిన దాని గురించి మన ప్రభు ఆలోచిస్తాడు. నీకు ఈ మాటలు వింటున్నప్పుడు నీకు ఎన్నో సమస్యలు ఉంటే ఉండొచ్చు, కానీ నీ ఆత్మీయ సమస్యలు, నీ ఆత్మీయ ఆకలి తీరిందా? ఆత్మీయ దాహం తీరిందా? భౌతికమైన దాహాన్ని తీర్చుకుంటున్నావు, భౌతికమైన ఆకలిని తీర్చుకుంటున్నావు, ఆత్మీయ ఆకలిని, దాహాన్ని తీర్చుకుంటున్నావా అనే ప్రశ్న ఇదనం మన ముందుంది. మనం ఆలోచిస్తున్న విషయం, ఆయన తన అలవాటు ప్రకారము వారికి బోధించాడు, వారికి మరలా బోధించాడు. హీ బిగాన్ టు టీచ్.
వారికి ఉపదేశం చేయడం ఆరంభించాడు. వారికి పరలోకరాజ్య సువార్తను ప్రకటించాడు. వారికి పరలోకరాజ్య మర్మాలు బోధించాడు. వారికి ఉపమానాల ద్వారా బోధించాడు. వాళ్ళకు అర్థం కాని విషయాలు బోధించాడు. వారి ఆత్మ సంతృప్తిగా ఉండడం కోసం కావలసిన జీవవాక్యాన్ని బోధించాడు. పాత నిబంధన గ్రంథంలో తనను గురించినట్టు ప్రస్తావించినట్టు ఆ లేఖనాలను ప్రస్తావించి మాట్లాడడాన్ని మనం చూడగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మనం ఆలోచిస్తున్న విషయాలు ఇవి. ఆయన వాడుకలు, హిస్ హ్యాబిట్స్, ఆయన యొక్క మూడు వాడుకల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి, ఆయన వాడుక సహవాసం చేయడం. రెండోది, సంబంధాన్ని కలిగి ఉండడం, తండ్రితో సంబంధం ఉన్నాడు. నిన్ను ఎవరు పంపారు, నిన్ను ఎవరు నియమించారు, నిన్ను ఎవరు పిలిచారు, నిన్ను ఎవరు వాడుకుంటున్నారు, నిన్ను ఎవరు పోషిస్తున్నాడు, ఆ వ్యక్తితో సహవాసం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన అనుదినము సహవాసం కోసం ఎదురు చూస్తున్నాడు. కేవలము ఆదివారపు సహవాసం కోసం ఎదురు చూసే దేవుడు కాదు, కానీ అనుదిన సహవాసం కోసం ఎదురు చూస్తున్నాడు. ఏ తండ్రి కూడా తన బిడ్డ నెలకొకసారో లేదా రెండు నెలకొకసారో తనతో మాట్లాడితే బాగుండు అని అనుకోరు. అనుదినము తన బిడ్డ తనతో మాట్లాడాలని తండ్రి ఆశిస్తాడు. పరలోకపు తండ్రి కూడా అంతే. మొట్టమొదటిది ఆయన సహవాసం చేశాడని, రెండోది ఆయన సంబంధం కలిగి ఉన్నాడని, మూడోది ఆయన సేవ చేశాడు. బోధించడం అంటే సేవలో భాగం. ప్రీచింగ్, టీచింగ్, బోధించడం, ఉపదేశించడం. ఇక్కడ బోధించాడు అని రాయబడింది. అదే సమయంలో ఆయన ఉపదేశించాడు కూడా. శిష్యుల యొక్క ప్రశ్నలకి, శిష్యులకి అర్థం కాని విషయాలు, వారు ఏకాంతంగా ఉన్నప్పుడు వారికి ఆయన బోధించాడు. జనరల్గా పబ్లిక్లో ఆయన ప్రీచింగ్ చేశాడు, కానీ రహస్యంగా వాళ్ళకి టీచింగ్ ఇచ్చాడు, ఉపమానాల యొక్క వివరణ ఇచ్చాడు. ప్రీచింగ్లో అయినా ఆయన ఆయన బెస్ట్ టీచర్, ఆయన బెస్ట్ ప్రీచర్. యేసు లాంటి బోధకుడు, యేసు లాంటి ఉపదేశకుడు ఎవరు లేరు. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ఆయనకు సేవ చేయడం వాడుక. మనం అప్పుడప్పుడు చేసే సేవ, ఆయన అనుదినం సేవ చేశాడు. తన క్లుప్త కాలంలో 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 సంవత్సరాలు అనగా సుమారు 1200 రోజుల పరిచర్య. కానీ ఆ పరిచర్య ఎంత ప్రభావితమైన పరిచర్యో మనం అర్థం చేసుకోవాలి. నా మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఆయన వాడుకలు, నీ వాడుకలు ఏంటి? తినడం, తాగడం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్నేహితులను పరిచయం చేయడం, ఏంటి మీ హాబీస్ అని అడుగుతుంటారు. ఎవరైనా చెప్తారా క్రైస్తవులుగా, బైబిల్ రీడింగ్ ఈజ్ మై హాబీ అండి, ప్రేయింగ్ ఈజ్ మై హాబీ, పుస్తకాలు చదవడం, ఈ రోజుల్లో కుర్రపిల్లలందరూ రాసిన ఏంటి హాబీ అంటే టీవీ చూడడం హాబీ, ఫోన్ మాట్లాడడం హాబీ, చాటింగ్ చేయడం హాబీ. మీ హాబీస్, ఆత్మ సంబంధమైన హాబీస్ ఏంటి? యేసు యొక్క హాబీస్, యేసును పరిచయం చేసుకోవడానికి, యేసును తెలుసుకోవడానికి, యేసును అర్థం చేసుకోవడానికి ఆయన సహవాసం చేసేవాడు. ఆయన హాబీ అది పరిశుద్ధులతో, దేవుని బిడ్డలతో. వాళ్ళు ఏదో పరిపూర్ణులను, వాళ్ళు ఎవరో పర్ఫెక్ట్గా ఉన్నారని కాదు, పర్ఫెక్ట్గా ఉన్నా లేకపోయినా పరిశుద్ధుల యొక్క సహవాసం మనకు కావాల్సిందే. రెండోది మనం ఆలోచించిన విషయం, ఆయన సంబంధం కలిగి ఉన్నాడు. నువ్వు సంబంధం కలిగి ఉన్నావా? మూడోది, ఆయన సేవ చేశాడని చెప్పుకున్నావు. సేవ చేస్తున్నావా? బోధిస్తున్నావా? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా మీకు మూలోపదేశాలు ఇంకోటి చెప్పాల్సి వచ్చింది అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు యొక్క అలవాట్లు లాంటి అలవాట్లు కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇటు అలవాట్లతో మనం ముందుకు సాగినప్పుడు అనేక మందిని ప్రభుతోటి తెప్పడానికి, ప్రభు వైపు ఆకర్షించడానికి మనకు సహాయపడుతుంది. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకు. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నదని నా మట్టుకు నేనైతే విశ్వసిస్తున్నాను. మీలో చాలామంది ఫోన్ కాల్ చేసి ఇంకొను ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుడు తన సేవకుల్లోంచి చక్కని వర్తమానాన్ని మనకు అందించి ఉన్నారు. ఆయన వాడుకులు సహవాసం కలిగి ఉండాలని, సంబంధం కలిగి ఉండాలని, సేవ చేయాలని, మూడు విషయాలను అద్భుత రీతిగా దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడి ఉన్నారు. కనుక మనం కూడా అదే ప్రకారంగా జీవించాలి అని నేను యేసు నామములో మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. మీలో ఇంకెవరైనా సరే ఈ విధంగా ప్రార్థన చేయాలి లేదంటే వాక్యం చదవాలి అని మీకు ఆశగా ఉన్నట్లయితే, మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే ఫ్రీగా మీరు కూడా ప్రార్థన చేయవచ్చు, వాక్యాన్ని చదవవచ్చు. కనుక ఆసక్తి కలిగిన వారు మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఇంకను వాక్యంలో మీకు సందేహాలున్నా, అదేవిధంగా ప్రార్థన అవసరతలు మీకున్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మా సహోదరులు, సహోదరులు మీతో మాట్లాడతారు. మీకు ఇంకనూ ఆత్మీయ ఎదుగుదలకు ఇది ప్రయోజనంగా కరంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ఇంకనూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించాలి అని మీకు ఆశ కలిగినట్లయితే ప్రతిరోజు
రాత్రి 9:00 నుండి 9:30 వరకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించి దైవ దీవెనలను పొందండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.